సూర్యునికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది? సూర్యునికి భూమి జనవరి 3న దగ్గరగా వస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం ఏమిటి? భూమి పశ్చిమం నుంచి తూర్పునకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. గ్రీనిచ్ రేఖాంశం అనగా జీరో డిగ్రీ రేఖాంశం. ఆస్ట్రేలియాలో శీతాకాలం ఏ నెలలో వస్తుంది? మే నెలలో వస్తుంది. ఈ క్రింది వాటిలో అక్షాంశాలన్నింటిలోకి పెద్దది ఏది? భూమధ్య రేఖ అనేది అక్షాంశాలన్నింటిలోని పెద్దది. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? మకర రేఖ అంటారు. సాధారణంగా 0 డిగ్రీ అక్షాంశం వద్ద పగటి కాలం ఎంత సమయం ఉంటుంది? 0 డిగ్రీ అక్షాంశం వద్ద పగటి కాలం 12 గంటలు. రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయిన కొద్దీ తగ్గుతుంది. అంటార్కిటిక్ వలయం మీద పూర్తిగా సూర్యకిరణాలు పడి 24 గంటలు పట్టపగలుగానే ఉండే రోజు ఏది? డిసెంబర్ 22న అంటార్కిటిక్ వలయం 24 గంటలు పట్టపగలుగానే ఉంటుంది. సూర్యునికి భూమి అతి దూరంగా ఉండే రోజు ఏది? జూలై 4.